2011లో 0-4 తేడాతో క్లీన్ స్వీప్, 2014లో 1-3, 2018లో 1-4 తేడా. ఇలా సంవత్సరాలు మారుతున్నా ఇంగ్లాండ్ గడ్డపై భారత జట్టు ప్రదర్శన మాత్రం మారటం లేదు. పటిష్ట ఆస్ట్రేలియాను వారి సొంత గడ్డపై 2 సార్లు ఓడించి చరిత్ర సృష్టించిన ఇంగ్లాండ్ గడ్డపై టెస్ట్ సిరీస్ విజయం మాత్రం కలగానే మిగిలిపోతోంది. మరి మరోసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు కోహ్లీ సేన సిద్ధమైంది. బుధవారం నుంచి ప్రారంభమయ్యే 5 టెస్టుల సిరీస్లో విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. సొంత గడ్డపై ఇంగ్లాండ్ను ఓడించాలని కోహ్లీ సేన భావిస్తుంటే, భారత్లో ఎదురైన పరాజయాలకు ప్రతీకారం తీర్చుకోవాలని అటు ఇంగ్లాండ్ చూస్తోంది. మరి పేపర్పై ఇరు జట్లు బలంగానే ఉన్నప్పటికీ గత రికార్డులు మాత్రం కోహ్లీ సేనను కలవరపెడుతున్నాయి. ఇక ఒకసారి ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ టెస్ట్ హిస్టరీ చూసుకుంటే, ఇరు జట్ల మధ్య 1932లో తొలి మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్లో ఇంగ్లాండ్ 152 పరుగులతో ఘన విజయం సాధించింది. ఇంగ్లీష్ టీంని ఓడించేందుకు తరువాత భారత్కు ఏకంగా 20 ఏళ్ల సమయం పట్టింది. 1952లో చెన్నై వేదికగా జరిగిన మ్యాచ్లో ఇన్నింగ్స్ తేడాతో గెలుపొందింది భారత్. ఆ తర్వాత మరో 10 ఏళ్లకు అంటే 1962లో మరో విజయాన్ని అందుకుంది. ఓవరాల్గా ఇప్పటి వరకు ఇరు జట్లు 122 మ్యాచ్లాడగా ఇంగ్లాండ్ 48 మ్యాచ్లతో పైచే సాధించింది. భారత్ మాత్రం కేవలం 29 సార్లే గెలుపొందింది, మరో 49 మ్యాచ్లు డ్రా అయ్యాయి. ఇక ఇంగ్లాండ్ గడ్డపై భారత్ రికార్డ్ అయితే మరీ పేలవంగా ఉంది. మొత్తం 62 మ్యాచ్లాడగా భారత్ కేవలం 7 మ్యాచ్ల్లోనే గెలుపొందింది. 34 సార్లు ఇంగ్లాండ్ విజయం సాధించగా 21 మ్యాచ్లు ఫలితం తేలకుండా ముగిశాయి. భారత జట్టు ప్రధాన సమస్య బ్యాటింగ్. స్వింగ్ బౌలింగ్ను ఎదుర్కోవడంలో భారత ఆటగాళ్లు తడబడుతున్నట్లే కనిపిస్తోంది. ఓపెనర్లుగా రోహిత్, రాహుల్ శుభారంభాలు అందించి పుజారా, కోహ్లీ, రహానేలో ఏ ఇద్దరు చెలరేగినా భారత బ్యాటింగ్కు తిరుగుండదు. ఇక బౌలింగ్ లైనప్లో స్వింగ్ చేసే బౌలర్ లేడన్నది తప్పితే పెద్దగా లోపాలేమీ లేవు. ఇషాంత్ శర్మ, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, షార్దుల్ ఠాకూర్లతో కూడిన పేస్ బౌలింగ్తో పాటు అశ్విన్, జడేజా, అక్షర్ పటేల్ రూపంలో స్పిన్ విభాగం కూడా బలంగానే ఉంది. సిరాజ్ బాల్ను స్వింగ్ చేయగలడు, అక్కడి కండిషన్స్ అతని బౌలింగ్కు బాగా సూట్ అవుతాయి. డబ్ల్యూటీసీ ఫైనల్లో అతని తీసుకోకుండా చేసిన పొరపాటును కోహ్లీ ఈసారి రిపీట్ చేయకపోవచ్చు. మరోవైపు సిరీస్ ప్రారంభానికి ముందే ఇంగ్లాండ్ బలహీనపడింది. స్టార్ ఆల్రౌండర్ బెన్ స్టోక్స్తో పాటు పేస్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ కూడా సిరీస్కి దూరమైనట్లు తెలుస్తోంది. మొత్తం యువకులతో కూడిన బ్యాటింగ్ లైనప్ భారాన్ని కెప్టెన్ జో రూటే మోయాల్సి ఉంది. పైగా ఈ ఏడాది మొదట్లో ఇండియాకు వచ్చిన ఆ టీం 1-3 తేడాతో ఓడిన విషయం తెలిసిందే. సిరీస్ ప్రారంభానికి ముందు ఇది కూడా ఇండియన్ టీం ఆత్మవిశ్వాసాన్ని పెంచేదే. అయితే ఇంగ్లాండ్ ఆటగాళ్లను ఏమాత్రం తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ఇటీవల పాక్తో జరిగిన పరిమిత ఓవర్ల సిరీస్లో ఆ జట్టు ద్వితీయ శ్రేణి ఆటగాళ్లతో సైతం విజయాలు సాధించింది. అవకాశం కోసం ఎదురుచూసే ఆటగాళ్లు ఆ జట్టులో చాలామందే ఉన్నారు, కౌంటీ క్రికెట్ ఆడిన అనుభవం కూడా ఎక్కువ. ఇక ఇంగ్లాండ్ భారత్కు వచ్చినప్పుడు పూర్తిగా స్పిన్ పిచ్చులతో వాళ్ళ బ్యాట్స్మెన్ను బెంబేలెత్తించారు మన వాళ్ళు. అశ్విన్ ఏకంగా 32 వికెట్లు తీసుకున్నాడు. మరి ఇప్పుడు ఇంగ్లాండ్ వంతు, దీంతో పచ్చికతో కూడిన పేస్ పిచ్చులతో భారత బ్యాట్స్మెన్కు స్వాగతం పలకడానికి ఆ టీం సిద్ధమవుతోంది. ముఖ్యంగా అండర్సన్, బ్రాడ్ లాంటి సీనియర్ బౌలర్లు ఇండియన్ బ్యాట్స్మెన్ను ఇబ్బంది పెట్టే అవకాశం లేకపోలేదు. ఫస్ట్ టెస్టుకు సిద్ధం చేస్తున్న పిచ్చిపై పచ్చిక చూస్తుంటే పేస్ స్వింగ్కు అనుకూలించవచ్చు.